మానవతావాది ప్రముఖ కవి రచయిత చిత్రకారుడు నెల్సన్ రస్తీ గారి సంస్మరణ సభ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో తెలుగు రాష్ట్రాలలో బెల్లంపల్లి కేంద్రంగా అనేక నాస్తిక ఉద్యమాలు నడిపిన సామాజిక కార్యకర్త ప్రముఖ కవి రచయిత నెల్సన్ రస్తీ గారు 1932 సంవత్సరంలో జన్మించారు. చిత్రలేఖనంలో ప్రావీణ్యం పొంది సింగరేణి సంస్థలో ఉద్యోగం చేశాడు. తదనంతరం ఉద్యోగం వదిలి ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటిసారిగా రెడీమేడ్ వస్త్ర దుకాణం నడిపి నలుగురికి ఉపాధి కల్పించాడు. అదే క్రమంలో కుష్ఠరోగులకు నిరుపేదలకు ఎన్నో సేవలు అందించారు. ఈ క్రమంలో నాస్తిక ఉద్యమాన్ని బెల్లంపల్లి కేంద్రంగా ఉభయ రాష్ట్రాల్లో ఎన్నో ఉద్యమాలు నడిపించారు. ఇలాంటి ఉద్యమకారుడు నేలకొరిగాడు. ఈ నెల 25న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సందర్భంగా ఈరోజు బెల్లంపల్లి సిపిఐ కార్యాలయంలో నెల్సన్ రజ్దీ గారి సంస్మరణ సభ ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మరియు అనుబంధ సంస్థలు, భారత నాస్తిక సమాజం, రాష్ట్ర నాయకులు మరియు జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. నెల్సన్ గారు చేసే కార్యక్రమాలు చూసి మేము స్పందించాం. అతను సింగరేణిలో ఉద్యోగం చేస్తూ సింగరేణి యజమాన్యంతో ఇతనుకున్న నైపుణ్యం చిత్రలేఖనం, ఆర్ట్, కళాఖండాలను నిర్మూలన చేయడం, దాన్ని యజమాన్యం ఉపయోగించుకొని అతన్ని కళకు కొలకు సింగరేణిని వాడుకోవడం జరిగింది. తదుపరి కాలంలో ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా వ్యాపార రంగంలోకి వచ్చి ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటి రెడీమేడ్ షాపును మెల్కో పేరుతో ప్రారంభించిన వ్యక్తి నెల్సన్ గారు. తన అనతి కాలంలో ఉన్న వ్యాపారాన్ని ముందు తీసుకుపోతున్నాయి. సామాజిక రంగంలో ఉన్న అసమానతలను రూపమాపంలో ముందుండేవాడు. ఆ క్రమంలో మతి స్థిమితం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న వ్యక్తులకు తాను స్వయంగా అతలను శుభ్రపరిచి కుత్తబట్టలేసి తిండి పెట్టి అతనికి ఆరోగ్యం బాగుంటే అలా హాస్పిటల్కి తీసుకుపోయి వైద్య సహాయాన్ని అందించినటువంటి వ్యక్తి నెల్సన్ గారు. అలాగే ఎవరైతే కుష్టి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా తన ఇంటికి తీసుకుపోయి వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఘనత నెల్సన్ గారు. అలాంటి సామాజిక సేవలను చూసినట్టు మేము ఆయన ద్వారా మేము బాణాసాలకు బెలంపల్లి నుంచి మా వృత్తంతో కూడా మేము ఉన్న వాళ్ళందరం కూడా రావడం జరిగింది. మొట్టమొదటిగా బెల్లంపల్లిలో రైల్వే స్టేషన్ దగ్గర సాకలి దేవుడు తెలిసిందని చెప్పి కొంతమంది దాన్ని ప్రసారం చేసుకొని దాన్ని ఒక వ్యాపారంగా మలుచుకుందామని చేసిన పన్నాగాన్ని కూడా దాని వెనుక ఉన్న మోసాలను బట్టబయలు చేసి దాన్ని బంద్ చేయించిన వ్యక్తి నెల్సన్ గారు. చాలా ఇంపార్టెంట్. వస్తుంది మళ్ళీ పోతుంది, కానీ ఒక చనిపోయిన ఒక ఆయన్ని స్మరించుకుని ఇంతమంది రావటం చాలా గొప్ప విశేషం అండి. బికాస్ వాళ్ళకి ఆదరణ అవసరం, గుర్తు చేసుకునే అవసరం చాలాసార్లు ఏంటంటే మనము ఉండి కూడా చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తున్నాం అనమాట. అంటే మూఢనమ్మకాలతోటి మనము ఎన్నోసార్లు వి లివ్ ఇన్ ఇల్యూజన్. అలాంటిది ఎంతో కష్టపడ్డారంటే మా డాడీ 1932 పుట్టారు, నరసాపురం నిడదా వాళ్ళు చెట్టుపేట అనమాట, అక్కడ పుట్టారు. అక్కడ పుట్టి అక్కడ నుంచి ఈ కేమ్ ఆల్ ది వే జార్జ్ ముల్లర్ అని ఒక ఆయన ఉండేవారంట. ఏది సింగ్ మన సిఎస్ఐ స్కూల్ వెనకాల ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెనకాల చర్చ్ వెనకాల ఆయన తీసుకొచ్చారు ఇక్కడికి. ఆ సేఫ్టీ ఆర్టిస్ట్గా డాడీ చేసిన తర్వాత 3 ఇయర్స్ ఆయన షాప్ పెట్టుకుని ఫస్ట్ రెడీమేడ్ షాప్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ఫస్ట్ డెకోలో అందరికీ డ్రెస్సెస్ వేసి రెడ్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసి డైలు పెట్టి ఆ టైంలో ఎంతోమంది డాడీ తరపు రాజన్ కానీ లేకపోతే గోపి ఎంతోమంది షాపులు పెట్టారు ఆ టైంలో. ఈనాడు ఫస్ట్ తీసుకొచ్చింది డాడీ ఇక్కడికి, రామోజీరావు కలిసి వెళ్ళి ఈనాడు పేపర్ని ఆ బస్సు వెనకాల ఒక పెద్ద పోస్టర్ పెట్టించి సార్ మీ గురించి నాకు కలిసినప్పుడు రష్యా వెళ్ళారని చెప్పేవారు. మీ గురించి ఫస్ట్ ఇయర్ రష్యా వెళ్ళారని చెప్పారు. అంటే చిప్పరాజ్ శంకర్ అంటే అప్పుడు చాలా అందరు కూడా చాలా ఇప్పుడు మా జ్యోతన్నకి నెల్కో షాప్ అడ్డాలన్నమాట, అన్అఫీషియల్ అడ్డాలి. అంటే ఈవినింగ్ అయిందంటే 4:30, 5:30 నుంచి 7:30, 8 వరకు కంప్లీట్గా షాప్ దగ్గరికి కూర్చునేవారు. దాని తర్వాత ఈనాడు బస్ వెనకాల పోస్టర్స్ పెట్టి ఈనాడుని ఇక్కడ ప్రచారం చేశారు. దాని తర్వాత డాడీకి మేబీ ఎందుకు ఇలాగ మారారు డాడీ అంటే మెయిన్ రీజన్ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు
ఒక ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని వెళ్ళారు డాడీ ఒక మిస్ అమ్మ దగ్గరికి. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు నెల్సన్ విట్రాను అని చెప్పి ఆ షర్ట్ని తీసేసి ఆ టైలర్ దగ్గర కట్ చేయించిందంట, అంటే హాఫ్ షర్ట్ చేసి ఇచ్చిందంట. అంటే అప్పటి నుంచి మేబీ డాడీకి ఈ అంబేద్కర్ భవన్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. రీజన్ ఏంటంటే ఫుల్ హ్యాండ్ షర్ట్ మనం వేసుకోకూడదు బ్రిటిషర్స్ కూడా. 1932లో పుట్టారు కదా, అంటే అప్పుడు 45 స్వాతంత్రం రాలేదు అప్పుడు. ఆ గాంధీజీ కూడా మా విజయవాడలో ఎక్కడో ఎత్తుకున్నారంట డాడీని, మా నాయనమ్మ దగ్గర నుంచి తీసుకుని ఎత్తుకున్నారంట. అంటే అప్పుడు హాఫ్ షర్ట్ చేసినప్పుడు ఎందుకు నేనెందుకు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోకూడదు అన్న ఒక థాట్ వచ్చింది ఆయన. అంటే అదొక రాడికల్ థింకింగ్ అనమాట. ఫస్ట్ టైం డాడీ సీకాస ఉన్నప్పుడు కూడా చాలామంది ఇంటికి వచ్చారు, మా ఇంటి ముందున్న స్తూపం కూడా డాడీ వేసింది డ్రాయింగ్ దాన్ని. అండ్ సీకాస మీద ఒక చాలా ప్రత్యేకమైన ఆర్టికల్ రాశారు, చాలామంది భయపడేవారు. రాజేంద్ర ప్రసాద్ ఉండేవాడు మాకు ఎస్ఐ, ఎవరన్నా పోస్టర్ చూసినా సరే ఎరగాలని చూసి కొట్టేవాడు. అది ఉట్టిగానే మనం దెబ్బలు పడేవారు, ఉట్టుగానే పక్కన నడిచిన చాలా డిసిప్లిన్ పెట్టేవారు, వెంటుకలు పెంచుకుంటే వాడిని కొట్టేవారు. అంటే అలాంటిది ఇప్పుడు స్వేచ్ఛ భావాలు పెరిగినాయి మనందరికీ, వీఆర్ ఆల్ ఇండిపెండెంట్. నేను అంటాను ఉన్నప్పుడు ప్రజెంట్ పీపుల్ లవ్ స్ప్రెడ్ లవ్ అండి నిరాడంబరం చెప్పారు మీరు. అంటే ఏ రోజు కూడా ఇప్పుడు ఆ భాషా సినిమాలో రజనీకాంత్ గుర్తొస్తాడు నాకు, అంటే వచ్చి ఆటో నడిపించుకున్నట్టు అని. ఏ రోజు కూడా నేను సేట్ని లేకపోతే షాప్ అని ఆ హ్యూమిలిటీ అంటే ఆ యాటిట్యూడ్ కానీ ఆ హంబుల్నెస్ కానీ, ఆ మనిషికి హంబుల్నెస్ ఇంపార్టెంట్ అండి. నేను గొప్ప అన్న ఉద్దేశం ఏ రోజు లేదానికి, ఎప్పుడు నేను కోపగించుకుంటూ చూడలేను. నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి నాకు కొట్టారు నా దెబ్బ, కానీ ఏ రోజు నన్ను తిట్టరు అంటే ఏ రోజు కోపం పెట్టుకోరు. యాటిట్యూడ్ ఈజ్ గ్రేట్ యాటిట్యూడ్ అనమాట. యాటిట్యూడ్ మనం సంపాదించుకోవాలి, మనుషుల్ని మనం సంపాదించుకోవాలి, గెలవగలగాలి, దెన్ యూ విల్ విన్ ద వరల్డ్ అండి. అంటే ఆయన ఇంకొకటి హెల్త్ అడ్వకేట్ కూడా చాలా ఉప్పు ఎక్కువైందంటే అసలు ఒప్పుకోడు ఆయన. ఆయన నేను కొన్ని రికార్డ్ చేసుకున్నాను డాడీ అంటే నిజంగా ఐఎమ్ సో ప్రౌడ్. మీరు చాలాసార్లు మీకు ఇచ్చే చిన్న అడ్వైజ్ ఏంటంటే మీ మమ్మీ డాడీ బతుకుండగానే వాళ్ళతో ఒక వీడియో తీసుకోండి, వాళ్ళతో మాట్లాడించి వీడియో తీసుకోండి. మీ జీవితకాలం ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ప్లీజ్ మీకు ఎవరైనా నిజంగా ఇఫ్ యూ లవ్ సంబడి మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలంటే వాళ్ళ అమ్మ నాన్నని బతుకుండగానే ఒక వీడియో తీయండి, ఒక వీడియో తీసి దాచిపెట్టండి, ఒక 10 ఇయర్స్ తర్వాత వాళ్ళకి చూపెట్టండి. జీవితాంతం మిమ్మల్ని అడిగి కాల్ మొక్కుతాడు అంటే ఉన్నప్పుడు ప్లీజ్ లవ్ యువర్ ప్రజెంట్. నేను చెప్తున్నానండి మీ ఫ్రెండ్ వాళ్ళ మదర్లో నాన్నగారిలో తీసినప్పుడు ఆయనకు ఒక 20 ఇయర్స్లో తీసినప్పుడు గొప్ప గిఫ్ట్ అవుతుంది. ఈ ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం వందల వేల పరిణామ క్రమం నిర్మాణమైనది మానవ దేహం వందల వేల పరిణామ క్రమం నిర్మాణమైనది మానవ దేహం ఒకేసారి జననం ఒకేసారి జననం ఒకేసారి మరణం ఒకేసారి జననం ఇదే సృష్టి ధర్మం లేదు ఎలాంటి మాయ మర్మం ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం. కణాలు రెండు కలిసిన క్షణము ఫలదీకరణ చెందిన అండము ఉమ్మనీరులో ఊకే శిశువు బొమ్మ రూపమై మాంసఖండరం నెత్తు గుట్టుకు తిత్తిని పేర్చి అవయవాలుగా రూపం దాల్చి నరాలు నాడులు పొంగెలు కూళ్ళు అమ్మ కడుపులో 9 నెలలు సంతరించుకొని అవతరించను వింత జీవిగా మానవతను సంతరించుకొని అవతరించను వింత జీవిగా మానవతను అది శిశువుగా చూస్తే జన్మస్థలం మరి పశువుగా చూస్తే మర్మస్థలం ఇదే సృష్టి ధర్మం లేదు ఎలాంటి మాయ మర్మం ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం ఈ ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం వందల వేల ఏళ్ళ పరిణామ క్రమం నిర్మాణమైనది మానవ జన్మం. థ్యాంక్ యూ. Thank you.
जोहार मेंशन रवि सर गारी जोहार जोहार मेंशन रवि सर गारी जोहार।